వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంజయ్ కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే బీఆర్ఎస్. కరీంనగర్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. పిసిసి చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు. కొత్త వారిని నియమించాలని హైకమాండ్ నిర్ణయం. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. అసమర్థ పాలనతో ప్రాజెక్టు మరుగునపడిందన్న బాబు. బీజేపీకి మెజారిటీ వచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా. హరీష్ రావుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్. జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్. 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదల. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 210, నిఫ్టీ 33 పాయింట్ల నష్టం. బీజేపీపై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి తాత్కాలిక అధికారం మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీయే నిజమైన నాయకులని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని అన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. నా కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క తాతలు ముత్తాతల కుటుంబం కాబట్టి ఒక శక్తివంతురాలైన పరిపాలన ఆనాటి ఇందిరాగాంధీ గారిది, మరో శక్తివంతురాలైన ఈ యొక్క దేశంలో నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఆ కుటుంబంలో పుట్టిన ఆదర్శాలతో పుట్టిన మహానాయకుడే రాహుల్ గాంధీ గారు. ఇది ఎవరికి ఇష్టమున్నా అందరూ ఇష్టం అందరికీ ఉంటుంది. ఇష్టం లేనోళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. ఇది మీడియాలో ఒప్పుకోకపోయినా సాటిగానే చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రెస్ మీట్లో మా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే మీరు 100 ఎమర్జెన్సీల పరిపాలన అందిస్తున్నారు అని మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సి వస్తుంది. ఇది కొట్టు, ఇది ఇప్పుడు కొట్టు, ఇది ఇప్పుడు అన్నది కొట్టు. మీరు ఒక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ మోడీ యొక్క మోడీ ప్రధానమంత్రి పరిపాలన 10 ఏళ్లలో 100 ఎమర్జెన్సీల పరిపాలన జరిగిందని మా యొక్క ప్రజల యొక్క అభిప్రాయం. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు, ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మాత్రమే ఎందుకు పోలవరాన్ని
రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి, మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను. ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు, నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, శ్రద్ధ లేదు, ఆలోచన లేదు. ఇవాళ 7 గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించనని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను, అందువల్ల 7 గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేరు, ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు. నువ్వు 7 గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి? ఒకటా రెండా? అనేకమైన అనుమతులు 2005 నుంచి నిర్మాణ సంస్థల అనుమతి తీసుకొచ్చాడు, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు, వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు, పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు, పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు, క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్టుది, ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది, కాలువలు తవ్వారు, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్. సరే నీకు అవకాశం వచ్చింది, నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది, నువ్వు అధికారంలోకి వచ్చావు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆయన అంటున్నాను నా కడుపు మండిపోయింది, నా కోపం వచ్చింది, మాకు చాలా బాధేస్తుంది. నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు, రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం, ఆయనకి 40% ఓట్ల శాతం ఉందనేటువంటి భయం, మీరు ముగ్గురు కలిసినా కేవలం 56% మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి, నువ్వేం చేయలేవు కాబట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి. చదువు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, ఆంబూత్ అంటాడు, మళ్ళా నన్ను ఆంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే అనేవాడు కదా, నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, ఇక అహం పెరిగినట్టుగా ఉంది, పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం, చాలా విజువల్స్ కూడా వేశారు. నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను, పోలవరం ఇది చాలా సంక్లిష్టమైంది, అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, అదేసి ఆనందపడుతున్నాను, నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నా నేను, అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి సూడు ఎగతాళి అయిపోయింది, ఎగతాళి కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది, అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్. 2 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు. నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు, నీ సమ్మతీయులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని నేను అడుగుతున్నానయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీరు
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. మీరేం చెప్పారు అప్పుడు, మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా. ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా, మీ ఇరిగేషన్ మినిస్టర్, ఏం మాట్లాడాడో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ? చెప్పండి, ఒకసారి చూడండి. ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు ఇప్పుడు, ఇంకో ఆయన వచ్చాడు పక్కన, ఇరిగేషన్ మంత్రి గారు పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు, నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే, నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల, అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని, నీకు కూడా చాలా అర్థం కాల. ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజ్, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్నీ తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు. ఇవాళ వీళ్ళు ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి, అదేమంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు, కాంట్రాక్టర్ మార్చేశాడు. కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో ఆఫ్కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, 4వసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు, కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలిచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వాళ్ళన్నీ పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎస్, నేనే చెప్పానే, నేను అర్థం చేసుకున్నాను, ముందు అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను, తర్వాత నేను కూడా చెప్పాను. కారణం ఏంటి? మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించగలనని మనవి చేస్తున్నా. మా మీద నెట్టేయటం కాదు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన, ప్రోటోకాల్ మీరు ప్రారంభించకపోవటం వలన, ప్రయత్నం చేయకపోవటం వలన, ముందు కట్టవలసింది వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరన్నా నిపుణుల్ని కనుక్కోండి, మీ దగ్గర నిపుణులు ఉన్నారు కనుక్కోండి, రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు కానీ, నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి
పిసిసి చీఫ్ను సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వారికే కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని తెలిపారు. తెలంగాణకు 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కోతలు లేవన్న రేవంత్ ప్రస్తుతం సర్ప్లస్ పవర్ కొంటున్నామని తెలిపారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదని, కేసీఆర్ చేసిన తప్పులు మేం చేయబోమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పిసిసి చీఫ్ను సామాజిక సమీకరణల దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వారికే కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని తెలిపారు. తెలంగాణకు 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కోతలు లేవన్న రేవంత్ ప్రస్తుతం సర్ప్లస్ పవర్ కొంటున్నామని తెలిపారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదని, కేసీఆర్ చేసిన తప్పులు మేం చేయబోమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచినీటి కోసం సంతానగర్ ప్రజలు రోడ్డెక్కారు. గ్రామంలో పైప్లైన్ నిర్మాణ పనులు ఆపాలంటూ ఆందోళన చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందజేశారు. అయినా కమిషనర్ పట్టించుకోకపోవడంతో ప్రజలు మండిపడ్డారు. కొన్నేళ్లుగా తమ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీసం రోడ్డు సౌకర్యం లేదని చెప్పారు. ఏదైనా అనారోగ్యం పాలైతే తమకు చావే గతంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టి చప్పుడు కాకుండా పనులు చేపట్టడంతో పైప్లైన్ నిర్మాణం నిలిపివేశారు. దీంతో గ్రామస్తులపై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు మేము పారాయణా ధర్నాలు చేసినాం, మంచినీళ్ళు కానీ రోడ్డుకు కానీ వచ్చిన అధికారులు ఎవరైనా పట్టించుకున్న వారు లేరు. మేము అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా బజార్కి వెళ్ళాలన్నా మేము నరకం చూస్తున్నాం. ఎంతమంది ఓట్లు అయినాయంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. ఓట్లు వచ్చిన బట్టి అందరూ చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోడ్డుని పరిష్కరించాలని మేము ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నాం. మేము ఎవరు కూడా పట్టించుకున్న వారు లేరు. వాటర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ గురించి అసలు ఎవరో పట్టించుకోలేదు. దయచేసి అధికారులందరూ కూడా మీరు మాకు రోడ్డుకి వాటర్ ట్యాంక్ స్పందించాలని. సంతానగరం వెనకాల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు మాకు అనేక సంవత్సరాల తరపున ఏళ్ల తరబడి మేము మంచినీళ్ళ కోసం పోరాడుతూనే ఉన్నాము. అదే సందర్భంలో గత 5 రోజుల నుంచి కూడా కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. వినత పత్రాలు ఇచ్చాం. 4 సార్లు వినత పత్రాలు ఇచ్చి మాట్లాడడం జరిగింది. మా సమస్యను పట్టించుకోండి. మా పైప్ లైన్ కి కొత్త కలెక్షన్లు ఏమి ఇవ్వద్దు. మాకు మంచినీళ్ళు చుక్క రావడం లేదని చెప్పి వింతలు ఇవ్వటం జరిగింది. కానీ అధికారులు ఈ విషయాలు పెడచెవిన పెట్టి కొత్త కలెక్షన్లు పైకి వచ్చేటటువంటి నీటి పైప్ లైన్ కి కలెక్షన్లు ఇవ్వాలని చూస్తా ఉన్నారు. నిన్న కమిషనర్ ని కలవటం జరిగింది. కమిషనర్ గారు ఒకటే మాట చెప్పారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కేది ఎవరికి? 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడానికి కారణమైన డిప్యూటీ స్పీకర్ పదవిని అధికార ఎన్డీఏకు చెందిన ఎంపీని చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్డీఏ భాగస్వామి పార్టీగా టీడీపీకి ఈ పదవి దక్కుతుందని చెబుతున్నారు. దీంతో టీడీపీ నుంచి ఈ పదవి దక్కేదెవరికి, చంద్రబాబు ఎవరి పేరు వైపు మొగ్గు చూపిస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు సమ్మతించలేదు. దీంతో ఎన్డీఏ ప్రతిపాదించిన స్పీకర్కు పోటీగా ప్రతిపక్షం తమ అభ్యర్థిని రంగంలోకి దించింది.
వాయిస్ ఓటింగ్తో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా విపక్షాలు పోటీ పడితే మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రెండు వేల 2014లో మొదటిసారి మోదీ సర్కార్ అధికారం చేపట్టాక లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్, అన్నాడీఎంకేకు చెందిన తమ్మిదొరై ఉపసభాపతిగా ఉన్నారు. 2019లో రెండోసారి అధికారంలో చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీఏలోని ఓ పార్టీకి ఆ పదవి కేటాయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత సంఖ్యాపరంగా చంద్రబాబు, నితీష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి 2 మంత్రి పదవులే ఇవ్వడంతో మిత్రపక్షంగా డిప్యూటీ స్పీకర్ ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే చంద్రబాబు తమకు పదవుల కంటే తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి మద్దతు, ఆర్థికంగా తోడ్పాటు కావాలని కోరుతున్నారు. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కితే ఎవరికి ఇస్తారనేది చర్చ మొదలైంది. తాజాగా ఈ పేరు కోసం గతంలో టీడీపీ నుంచి ఎన్డీఏ హయాంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా స్పీకర్గా వ్యవహరించిన బాలయోగి కుమారుడు హరీష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే గోదావరి జిల్లాల నుంచి ఎస్సీ వర్గానికి చెందిన యువ ఎంపీ హరీష్కు డిప్యూటీ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ప్రధాని మోదీ, చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని పార్టీ నేతలు అంటున్నారు. జాతి వివక్ష వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శ్యామ్ పిట్రోడా మళ్లీ అదే పదవిలో నియమితులయ్యారు. దీంతో బీజేపీ పిట్రోడా అంశాన్ని మరోసారి తెరపైకి తేవడంతో రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగమైన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యామ్ పిట్రోడా మళ్లీ నియమితులయ్యారు. రాజకీయ వివాదం నేపథ్యంలో 2 నెలల క్రితం ఆయన పదవుల నుంచి తప్పుకొన్నారు. తిరిగి ఆయనను చైర్మన్ పదవిలో నియమిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన తన మాటలతో మరో కొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తూర్పు భారతీయులు చైనీస్ లాగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ ప్రజలలాగా కనిపిస్తారని చెప్పారు. అదేవిధంగా ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులు మాదిరిగా ఉంటారని అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో సహా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా కలికిరి సభలో ప్రధాని మోదీ స్పందించారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లా ఉంటారని, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని థాకరే వారసులుగా చెప్పుకునే వాళ్లు దీన్ని అంగీకరిస్తారా అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్ మధ్యలో విభజన ఆలోచనలే ఉంటాయన్నారు. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల సమయంలో వారసత్వ పన్నుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు శ్యామ్ పిట్రోడా. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వారసత్వ పన్నుపై శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వారసత్వ పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి వద్ద $100 మిలియన్ విలువైన సొత్తు ఉంటే ఆయన మరణం తర్వాత అందులో 45% మాత్రమే ఆయన వారసులకు బదిలీ చేసి మిగతా 55% సొత్తు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఇది ఆసక్తికరమైన అంశం, న్యాయంగానే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయుధంగా తీసుకుని మోదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటుందని ప్రచారం చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ భారతీయుల చర్మ రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడాకు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ తాజాగా విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ శామ్ పిట్రోడాకు కాంగ్రెస్ మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ప్రధాని మోదీ ఊహించినట్లే రాహుల్ గాంధీ సలహాదారుడు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా, ఈశాన్య ప్రజలు చైనీస్గా కనిపిస్తారు, వెస్టిండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేతజాతీయులుగా కనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మళ్లీ కీలక పదవి అప్పగించారని ఈ చర్చ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదన్నారు కిరణ్ రిజిజు. ఎందుకంటే దీనిని ప్రధాని మోదీ ముందుగానే ఊహించారని అన్నారు. ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వీడియోను జత చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కొన్నిసార్లు ఆ పార్టీ పక్కా ప్లాన్తో ఉంటుంది, వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు, ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది, కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు. అమెరికాలోని వారి గురువు విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు, కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు. చూడండి, కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలని మోడీ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంతో శామ్ పిట్రోడాను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా మళ్లీ నియమించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కొన్ని రోజులు ప్రజలను పక్కదారి పట్టించి మళ్లీ ఆయనను అదే పదవిలో నియమిస్తారని మోదీ చెప్పిన వీడియోలను జత చేస్తూ బీజేపీ పోస్టులు పెడుతుంది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఇప్పుడు పిట్రోడా అంశాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో, బీజేపీ అంశాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటుందో చూడాలి మరి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్రం.